వెల్కమ్ టు టీవీ ఎన్ 7 న్యూస్. కుద్బుల్లాపూర్ నియోజకవర్గం జయర్గుట్ట 125 డివిజన్కు చెందిన 1053 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులను ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు జయర్గుట్టలోని ఓ ఫంక్షన్ హాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా సీఎం కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఆసరా పింఛన్లు ఎంతో మందికి కొండంత భరోసానిస్తున్నాయని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే జయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. 57 సంవత్సరాలు నిండిన పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస్తున్నారు. రాష్ట్రంలోని పేదలు అన్ని విధాలా ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ ప్రశాంతి, స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశోక్, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, మారయ్య, వేణు యాదవ్, ఇందిరాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీఎన్ 7 న్యూస్. కోరుకున్నాను. దుష్ప్రచారం చేసినారు పెన్షన్ రావు పెన్షన్ చేయడని చెప్పి, ముఖ్యంగా బీజేపీ పార్టీ నాయకులు పెన్షన్ రావు మీకు
ఇచ్చే పెన్షన్ మేమే ఇస్తున్నామని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. వారందరి నోరు నోరు ముగించే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి కూడా 10 లక్షల మందికి కొత్త పెన్షన్ దారులకు పంపిణీ కార్యక్రమం ప్రారంభం చేసిన సంగతి ఈ సందర్భంగా గుర్తిస్తా ఉన్నాను. మరి ఇచ్చిన మాటకి కట్టుబడి నిలబడి నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీ అందరికి తెలుసు, మరి గతంలో 1000 రూపాయల పెన్షన్ ని 2000 చేస్తానని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకుని 1000 రూపాయల పెన్షన్ 2000 చేశారు. మరి తర్వాత కూడా 57 సంవత్సరాల వారు కూడా పెన్షన్ చేస్తానని చెప్పారు. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకరించకపోయినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారిని అపఖ్యాతి చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకటే ఒక మాట, నేను ప్రజలకు మాట ఇచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా, నా పేద ప్రజలకు అండగా ఉంటా, ఎన్ని అడ్డంకులైనా ఎదిరించి ఖచ్చితంగా వీళ్ళందరికీ పెన్షన్ ఇస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పంచే సంగతి కూడా